హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడి ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన అర్థమెటిక్ టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ పేపర్లో ఉండే క్వశ్చన్స్ అనేవి కొన్ని కొంచెం మాత్రమే ఈజీ లెవెల్ ఉంటాయి, మిగతావన్నీ మోడరేట్ టు హార్డ్ లెవెల్లో ఉంటాయి మనకి ఎస్ఎస్సి జీడితో కంపేర్ చేసుకుంటే. సో వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్, అనీష్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 88 డేస్. అనీష్ అనే పర్సన్ 88 డేస్లో వర్క్ను కంప్లీట్ చేస్తారు. యజ్ఞ అనే పర్సన్ 10 డేస్లో కంప్లీట్ చేస్తారు, 66 డేస్. సో దీనికి ముందుగా మనం ఏం చేస్తాం, ఎల్సిఎం చేస్తాం. 88కి 66కి ఎల్సిఎం కావాలి. 88కి 66కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 11 8 జర్ 11 6 జర్. నెక్స్ట్ 2 4 జర్ అండ్ 2 3 జర్. 4 3 జర్ 12 12 2 జర్ అంతా 24. 24 ఇంటూ 11 అంటే ఎంత అవుతుంది, 264 అనేది అవుతుంది. సో 88 ఎన్ని టైమ్స్ చేస్తే 264 అవుతుంది, 3 టైమ్స్. 66ని ఎన్ని టైమ్స్ చేయాలి మనం, 4 టైమ్స్ చేయాలి. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, అనీష్ అనే పర్సన్ 1 డేలో 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. నెక్స్ట్ యజ్ఞ అనే పర్సన్ 1 డేలో 4 పార్ట్స్. దీన్ని ఏమంటాం మనం, ఎఫిషియన్సీ అంటాం. ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ అంటే 1 డేలో 1 పర్సన్ చేయగలిగే వర్క్ని ఎఫిషియన్సీ అంటాం. ఇదేంటిది డేస్. ఇక్కడ రాసింది టోటల్ వర్క్, ఓకేనా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం చెప్పారు, అనీష్ స్టార్టెడ్ ద వర్క్ ఎలోన్. అనీష్ అనే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారంటే ఆఫ్టర్ హౌ మెనీ డేస్ షుడ్ యజ్ జాయిన్ హిమ్, అంటే ఎన్ని రోజుల తర్వాత ఈ పర్సన్ అనేవాడు జాయిన్ అయ్యాడు. సో ద వర్క్ ఈస్ ఫినిష్డ్ ఇన్ 44 డేస్. సో వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవ్వాలి, 44 డేస్. ఇక్కడ అన్ని స్టార్ట్ చేసి లెఫ్ట్ అవ్వలేదు, ఇంకా ఎక్కడ మనం మెన్షన్ చేయలేదు లెఫ్ట్ అయ్యాడు అని. సో అంటే 44 డేస్ కూడా అనీష్ చేశాడు. మొత్తం ఎన్ని డేస్ చేశారు, 44 డేస్ చేశారు. 1 డేకి అనీష్ ఎంత వర్క్ కంప్లీట్ చేస్తాడు, 3 పార్ట్స్ అనేది కంప్లీట్ చేస్తాడు. సో అలా 44 డేస్ చేస్తే ఎంత అవుతుంది, సో 44 డేస్ 44 ఇంటూ 3 అంటే ఎంత, 132 పార్ట్స్ అనేది ఓన్లీ అనీష్ మాత్రమే చేశారు. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, సో 264లో 132 తీస్తే ఎంత అవుతుంది మనకి, 132 ఉంటుంది. సో ఈ 132 పార్ట్ని ఎవరు చేయాలి, ఇక్కడ అనీష్ చేసి వెళ్ళిపోయాడంటే, సో అనీష్ చేసిందంతా 132 చేశాడు. సో రిమైనింగ్ ఈ 132ని ఖచ్చితంగా యజ్ఞ మాత్రమే చేయాలి. సో ఏం చేస్తాం, 132 బై యజ్ఞ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 4. సో ఇది ఎంత అవుతుంది, 433 జర్. 33 జర్ అవుతుంది. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, సో ఈ పర్సన్ యజ్ఞ అనే పర్సన్ ఓన్లీ 33 డేస్ మాత్రమే వర్క్ చేశారు, ఓన్లీ 33 డేస్ మాత్రమే చేశారు. సో వర్క్ టోటల్గా అయింది ఎంత, 44 డేస్. సో ఈ పర్సన్ 33 డేసే చేశారంటే ఇంకెంత మిగిలిపోయింది, 11. అంటే ఆఫ్టర్ 11 డేస్ జాయిన్ అయ్యారు ఆయన. సో ఆఫ్టర్ 11 డేస్ యజ్ఞ అనే పర్సన్ జాయిన్ అయ్యారు. సో ఆన్సర్ ఎంత అవుతుంది, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్, ఏ డీలర్ బైస్ ఏ ఓల్డ్ కార్ లిస్టెడ్ అట్ 85,000 అండ్ గెట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10%. హీ స్పెండ్స్ 3,800 ఆన్ ఇట్స్ రిపేర్స్ అండ్ సెల్స్ ఇట్ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది కార్. అంటే ఒక డీలర్ అనేవాళ్ళు ఒక కారు 85,000 రూపీస్ ఉండే ఒక కార్ని చూశారు. సో ఇదేంటి, దీనికి సక్సెసివ్ డిస్కౌంట్స్, సక్సెసివ్ డిస్కౌంట్స్లో పొందారంటే ఎంత, 20%, 10% సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇవ్వగా అండ్ దాని మీద 3,800 అనేది ఇన్వెస్ట్ చేశారు. దేనికి, రిపేర్స్ ఇన్వెస్ట్ చేయగా దాన్ని అప్పుడు అమ్మారు. అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్కి అమ్మారంటే 20% ప్రాఫిట్కి అమ్మారు. సో లాస్ట్ ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. సో ముందుగా 85,000 ఉండేది, 85,000లో 20% డిస్కౌంట్ వచ్చిందంటే ఏమవుతుంది, 80% ఉంటుంది ఇంకా. నెక్స్ట్ 10%, మరలా 10% ఉంది అంటే ఏమవుతుంది, 90/100. 100లో 10 తీస్తే ఎంత, 90. దీన్ని సాల్వ్ చేయండి, 1 2 3 4, ఈ జీరోస్ అన్ని క్యాన్సిల్ అవగా ఇక్కడ ఎంత ఉంటుంది, 8 9 0 72. 85 ఇంటూ 72 కావాలి. 5 డిజిట్ ఎంత అవుతుంది, 10 1. 8 2 16 + 1 అంటే 17. 7 5 35, 3 7 8 56 అంటే 59. సో 0 12 1 10 11 1 6 6120 రూపీస్ అనేది అవుతుంది. సో 85,000 ది మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇవ్వగా మొత్తానికి 61200. సో ఇక్కడ ఒక 0 ఉంది కదా, సో ఆ 0ని ఇక్కడ పెట్టా, 61,200కి ఆయనకు వచ్చింది. 85,000ది 61,200కి వచ్చింది. సో దీని మీద ఇంకెంత వేశారు వాళ్ళు, 3,800 అనేది ఇన్వెస్ట్ చేశారు. దేనికి, రిపేర్స్ కోసం ఇన్వెస్ట్ చేశారు. సో ఫైనల్గా ఎంత అయినది, 65,000 అయింది. ఇప్పుడు మొత్తం ఖర్చు ఎంత అయినట్లు, 65,000 అయినట్లు. ఇప్పుడు దీన్ని ఎంత ప్రాఫిట్కి అమ్మారు, 20% ప్రాఫిట్కి అమ్మారు. సో 20% అంటే ఎంత అవుతుంది, 65,000లో 10% అంటే ఏం చేస్తాం, బై 10 చేస్తాం. 10% అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా బై 10 చేయొచ్చు. 10% 6,500 అంటే 20% అంటే ఏమవుతుంది, ఇంకో 6,500 యాడ్ చేయండి.
సో ఎంత అవుతుంది ఇది 13,000 అవుతుంది. సో దీనికంటే ఎంత ఎక్కువ వచ్చింది 13,000 ఎక్కువ వచ్చింది. సో ఫైనల్గా ఎంత అవుతుంది మనకి 78,000కి సో సెల్ చేసినట్లు మీనింగ్. సో ఆన్సర్ ఎంత 78,000 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం సక్సెసివ్ డిస్కౌంట్స్ చేయడానికి సక్సెసివ్ డిస్కౌంట్ ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. సో దీన్నైనా యూజ్ చేయొచ్చు లేదా నార్మల్గా కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మనం ఇందులో ఈ విధమైన దానితో చేసాం. నెక్స్ట్ ఈ స్టోర్ ఈజ్ రన్నింగ్ ఏ బై 4 గెట్ 1 ఫ్రీ ప్రమోషన్ స్కీమ్ వాట్ ఈస్ ద నెట్ డిస్కౌంట్ పర్సంటేజ్. అంటే ఏంటంటే ఇక్కడ ఒక స్టోర్లో 4 కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి ప్రమోషన్ ఒక స్కీమ్ అనేది పెట్టారు. సో నెట్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ అనేది వస్తుందని చూద్దాం. సో మనకి ఎన్ని ఫ్రీ వస్తున్నాయి, ఒకటి ఫ్రీ వస్తుంది. మొత్తం మనం ఎన్ని వస్తువులు తీసుకుంటాం మనం, ఈ 4 కొంటే ఒకటి ఫ్రీగా వస్తుంది. అంటే ఈ 4 ఇది ఒకటి, మొత్తం ఎన్ని అవుతున్నాయి 5 అవుతున్నాయి. సో ఓకేనా, మొత్తం మనం ఈ 5లో 1 పార్ట్ అనేది మనకు ఫ్రీగా వస్తుంది. సో పర్సంటేజ్లో కావాలంటే ఏం చేస్తాం, ఇంటూ 100, 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 20 టైమ్. సో ఆన్సర్ ఎంత అవుతుంది 20% అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ఏ లీనియర్ రేస్ 1000 మీటర్స్ సలోని బీచ్ శ్వేత బై 100 మీటర్స్. సో ఇక్కడ సలోని, శ్వేత, నెక్స్ట్ ఎవరు, శ్వేత, సలోని, శ్వేత. సో దీని మీనింగ్ ఏంటి, సలోని బీచ్ శ్వేత బై 100 మీటర్స్. ఎవరు బీచ్ చేశారు, సలోని బీచ్ చేశారు. ఎంత తేడాతో, 100 మీటర్ల తేడాతో. అంటే దాని మీనింగ్ ఏంటంటే సలోని ఒక 1000 మీటర్స్ రన్ చేసే టైంలో తిని ఇంకా శ్వేత అనే పర్సన్ 900 మీటర్స్ మాత్రమే వెళ్తున్నారట. సో రేషియో ఏమవుతుంది, ఈ 0 క్యాన్సిల్గా 10:9 అవుతుంది. నెక్స్ట్ ఇంకేం చెప్పారు, శ్వేత, శ్వేత బీట్ సోనం, శ్వేత బీట్ సోనం బై 150 మీటర్స్. బై 150 మీటర్స్ అంటారు. సో అంటే ఏంటి, శ్వేత 1000 మీటర్స్ వెళ్ళినప్పటికి సో సోనం ఎంత వెళ్తారు, 150 వెళ్తున్నారు. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది, 520. సో ఇక్కడ ఎంత వదులుతుంది, 150 మీటర్స్తో బీట్ చేస్తారంటే 850 మీటర్స్ ట్రావెల్ చేస్తారు వీళ్ళు. సోనం అనే పర్సన్ 150 మీటర్స్ తేడాతో బీట్ చేస్తున్నారంటే వీళ్ళు, అంటే దాని మీనింగ్ ఏంటి, శ్వేత 1000 మీటర్స్ వెళ్ళేటప్పటికి వీళ్ళు ఇంకా 850 వెళ్తున్నారు. సో దీని చేస్తే ఎంత అవుతుంది, ఇది 5 × 20 × 20, ఇది 5 × 17 × 20:17 అవుతుంది. సో మనకి ఏం కావాలి, ఇక్కడ సలోని ఉన్నారు, శ్వేత, నెక్స్ట్ సోనం. సో మనకి ఈ రేషియో కావాలి, శ్వేతది అండ్ సలోని, అంటే సలోని తర్వాత 10:9. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, శ్వేత అండ్ సోనంది 20:17, 20:17. దీని రేషియో కావాలి నాకు, 20 × 10 అంటే ఎంత అవుతుంది, 20 × 10. సో జనరల్గా వీటిని ఏం చేస్తారు, రేషియో ప్రపోర్షన్లో మనకి వస్తాయి. 10 × 20 అంటే ఎంత, 200 × 9 × 20 అంటే ఎంత అవుతుంది, 180. నెక్స్ట్ 9 × 17 అంటే ఎంత అవుతుంది, 153. సో దీని మీనింగ్ ఎవరెవరికి చూడమన్నారు మనకి, సలోని బీట్ సోనం, సలోని అనే పర్సన్ సోనంని ఎంత, ఎన్ని మీటర్స్ రేస్, 1000 మీటర్స్ రేసే. ఇన్ బై హౌ మెనీ మీటర్స్ డస్ సలోని బీట్ సోనం ఇన్ ద సేమ్ రేస్, సేమ్ రేస్లోనే అంటే 1000 మీటర్స్ రేస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఫస్ట్ ఉన్నది ఎవరు, సలోని, ఇది సలోని, శ్వేత అండ్ సోనం. సో సలోని అనేవాళ్ళు సోనంని ఎంత తేడాతో బీట్ చేశారు, అదే ఎందులో, అది 1000 మీటర్స్ రేస్లో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 200 మీటర్స్ రేస్లో ఇక్కడ ఎంత, 153 ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఏంటి వీళ్ళు, సో ఈ పర్సన్ సోనాలి అనే పర్సన్ 200 మీటర్స్ ట్రావెల్ చేసినప్పటికీ ఇంకా సోనం ఎంత ట్రావెల్ చేస్తారు, 153 మనకి ఇంకా ట్రావెల్ చేస్తారు. అంటే 200 మీటర్స్కి ఎంత తేడాతో బీట్ చేస్తున్నారు, 47 తేడాతో బీట్ చేస్తున్నారు. అదే 1000 మీటర్స్కి అయితే ఎంత తేడాతో బీట్ చేస్తారు, 5 చేయాలి. సో 200 × 1000 10 times క్యాన్సిల్ అవుతుంది, 5 times, 5 × 47, 5 × 47 అంటే ఎంత అవుతుంది, 235 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత, 235. నెక్స్ట్ ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్, ద వాల్యూ ఆఫ్ ది వాషింగ్ మిషన్ ఈస్ 28,800. ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ దెన్, నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ అంటే ఏంటవుతుంది అక్కడ, సో మనకి సెల్లింగ్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో అసలు డిస్కౌంట్ ఇవ్వలేదు, ఒక వస్తువుకి ఇలా ట్యాగ్ వేశారు, ఈ వస్తువు ఒక 1000 రూపీస్ అనుకుందాం, ఈ ట్యాగ్ మీద ఏముంది మనకి 100 రూపీస్ అని ఉంది. సో మార్కెట్ ప్రైస్ దీన్ని ఏమంటాం, ట్యాగ్ మీద ఉంటుందని మార్కెట్ ప్రైస్. సో డిస్కౌంట్ ఏమీ ఇవ్వలేదంటే సేమ్ ఇదే రేట్కి అమ్మినట్లు. సో సెల్లింగ్ ప్రైస్ కూడా అదే అవుతుంది కదా, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఎప్పుడు అది డిస్కౌంట్ ఏమి ఇవ్వలేనప్పుడు మన సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్
After allowing a discount of 90% on its market price, the value of the washing machine is 28,800. So 10% discount ఇచ్చారంట, అంటే ఎంత 90కి సేల్ చేసినట్లు. దేని మీద ఇచ్చారు వీళ్ళు 11 10% మార్కెట్ ప్రైస్ మీద, ఇది ఒకటి చూడటం మనం. సో 90 అనేది ఎంత అవుతుంది, 28,800 అయితే. సో 100కి ఎంత, 100 ఎంత చేస్తాం, సో ఏమవుతుంది 0 0 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 9 1 9 3 27, నెక్స్ట్ 20 320 అనేది వస్తుంది. 320 ఈ 100 అటువైపు వెళ్తే ఎంత అవుతుంది, 32000 అనేది అవుతుంది. అంటే ఎంత మార్కెట్ ప్రైస్ ఎంత, 32,000 మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, 32,000. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాం మనం, నో డిస్కౌంట్, అసలు డిస్కౌంట్ లేకపోతే, ఇఫ్ దెర్ ఈజ్ నో డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. ఓకేనా, మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఒకటే అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే 25% లేదా గెయిన్ వచ్చింది. ఎంత వచ్చింది, ఒకవేళ ఆ పర్సన్ ఏమంటున్నారంటే అసలు డిస్కౌంట్ అనేది ఇవ్వకపోతే, డిస్కౌంట్ ఇచ్చారు ఇక్కడ ఎంత 10% ఇచ్చారు, అదే ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకపోతే ఆ పర్సన్కి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 25% ప్రాఫిట్ వస్తుందంటే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగారు ఆ వాషింగ్ మిషన్ది. సో ఇక్కడ మనం చూద్దాం, 25% ప్రాఫిట్ అన్నారు. 25%ని మనం ఎలా రాయొచ్చు, 25% అంటే 1/4 అని రాయొచ్చు. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్నదేంటి, కాస్ట్ ప్రైస్. ఇదేంటి ప్రాఫిట్ అన్నారు, గెయిన్ అన్నారు కదా, అంటే 1 పార్ట్, అంటే 4 పార్ట్స్కి 1 పార్ట్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ రాసుకుందాం. సో అంటే 4 పార్ట్స్ కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 1 పార్ట్ ఎక్స్ట్రా వస్తుంది, అంటే 5 పార్ట్స్ అవుతుంది. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏమనుకున్నాం, మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఒకటే, ఈ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అంట మనం. సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, ఇక్కడ 5 పార్ట్స్, 5 పార్ట్స్ అనేది 32,000 అయితే. సో మనకి ఏం కావాలి, 4 పార్ట్స్ ఎంత అనేది మనం ఇక్కడ సాల్వ్ చేయాలి. 4 పార్ట్స్ ఎంత మనకు తెలిస్తే సరిపోతుంది. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది మనకి, 5 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 1 5 6 30, ఇంకెంత 6400, 6400 ఇంటూ 4 అనేది ఎంత అవుతుంది, సో 2560 అనేది అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 2560. సో ఎక్కడుంది, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ద 5-డిజిట్ నెంబర్ 7 2 5 X3 బికమ్స్ డివిజిబుల్ బై 9. సో ఇక్కడ మనం ఏ నెంబర్ ఈ ఎక్స్ అనే ప్లేస్లో ఏ నెంబర్ని రాస్తే అది ఎగ్జాక్ట్ 9తో డివైడ్ అవుతుంది అన్నారు. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఇఫ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 9 దెన్ టోటల్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 9 అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇందులో ఉన్న డిజిట్స్ అన్నింటిని యాడ్ చేసినప్పుడు ఎంతో సమ్ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 7 2 3 6, ఇందులో ఉన్న డిజిట్స్ అన్నింటిని యాడ్ చేయండి. 7 + 2 అంటే ఎంత, 9, 9 + 3 అంటే ఎంత, 12, 12 + 6 అంటే 18. సో ఈ నెంబర్ అనేది 9తో డివైడ్ అయింది అనుకో, మొత్తం నెంబర్ అంతా కూడా 9 డివిజిబుల్ అని చెప్పి మనం చెప్తే ఈ విధంగా చూస్తాం. సో మనకి ఈ నెంబర్ అంతా కూడా మనకి ఏంటి, ఎయిదర్ 9 మల్టిపుల్సే రావాలి, యాడ్ చేసినప్పుడు 18 27 ఇవి రావాలి. సో ఇక్కడ ఏంటి, 7 + 2 9, 9 + 5 అంటే ఎంత 14, 14 + 3 అంటే ఎంత 17, అంటే ఇంకా ఇక్కడ సో 17. సో ఇంకా ఎంత ఉంటే అది 9తో డివైడ్ అవుతుంది, ఆల్రెడీ 17 ఉంది. సో ఇంకా ఎక్స్ట్రా 1 ఉంటే ఏం జరుగుతుంది, 18 అవుతుంది. సో ఇది 9తో ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది. సో ఎక్స్ప్రెస్ ఎంత రావాలి, 1 అనేది రావాలి మనం. ఓకేనా, 1 అనేది రావాలి, లేదా దీన్ని వేరేలా కూడా చేయొచ్చు. సో వేరేలా అంటే ఏ విధంగా చేస్తామంటే, ఇక్కడ మనం 9 అయ్యిందానికి ఏమైనా 2 నెంబర్స్ని యాడ్ చేస్తే దాన్ని పక్కన తీసేయండి, 7 + 2 అంటే ఎంత 9. సో నెక్స్ట్ 5 + 3 అంటే ఎంత 8, ఇంకెంత ఎక్స్ట్రా రావాలి 9 అవడానికి, ఇంకా 1 రావాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, అలా ఆ విధంగా చేసిన ఆన్సర్ ఎంత, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అట్ ద ప్రాఫిట్ ఆఫ్ 5% అండ్ 10% ₹5, ద రేషియో ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. సో మనకి ఇందులో కన్ఫ్యూజ్ చేయడానికి ఒక డేటాని ఇచ్చాడు, ఇది దీంతో మనకి యూజ్ ఏం లేదు. సో డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ అండ్ ఆఫ్ అన్ ఆర్టికల్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5% అండ్ 10% ₹5 అన్నాడు. సో ఆ డిఫరెన్స్తో మనకు పని లేదు ఇక్కడ, ఎందుకు మనకి ఈ రేషియోలోనే అడిగాడు, ద రేషియో ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. సో ఫస్ట్ దాని ఎంత సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది, ప్రాఫిట్ 105 వస్తుంది. సో 105 సెల్లింగ్ ప్రైస్ ఎంత, 105. సెకండ్ది ఎంత, 10% ప్రాఫిట్ అంటే 110 అవుతుంది. దీని రేషియో కావాలంతే మనకి. సో ఫస్ట్ది ఎలా, 5% ప్రాఫిట్ అంటే 105 అవుతుంది, నెక్స్ట్ 10% ప్రాఫిట్ అంటే 110 అవుతుంది. ఈ రెండింటిని డివైడ్ చేయండి, 5 21 5 22. సో ఆన్సర్ ఏమవుతుంది, 21:22 అనేది ఆన్సర్ అవుతుంది. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 8 స్టూడెంట్స్ ఈస్ 7. ఇట్ వాజ్ ఫౌండ్ దట్ మార్క్స్ 1 స్టూడెంట్ వాజ్ టేకెన్ 10 ఇన్స్టెడ్ ఆఫ్ 6. అంటే 10 మార్క్స్ తీసుకున్నారంటే ఒక స్టూడెంట్వి, కానీ ఒరిజినల్గా ఎంత, 6 ఏ.
అంటే ఏం జరిగింది, ఎక్కువ మార్కులు మనకి యాడ్ చేస్తారా మీనింగ్, ఎక్కువ మార్క్స్ యాడ్ చేస్తారు, ఫైన్ ది కరెక్ట్ యావరేజ్. సో మనకు ముందుగా ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, 8 పర్సన్స్, ఒక్కొక్కరిది ఎంత యావరేజ్ ఎంత, 7. సో సమ్ ఎంత అవుతుంది, యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని రాస్తాం మనం. సో మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలంటే ఏం చేస్తాం, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, యావరేజ్ ఎంత మనకి ఇక్కడ 7. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్, నెంబర్ ఆఫ్ మెషిన్స్ ఈ విధంగా ఉంటే 8, 7 8 0 అంతా 56. కానీ ఇక్కడ ఎంత ఎక్స్ట్రా తీసుకున్నారు, 10 అనేది తీసుకున్నారు, ఒరిజినల్గా ఎంత 6. అంటే ఏం చేయాలి మనం, ఆ 6 అంటే ఎంత ఎక్స్ట్రా అయింది అక్కడ, 4 ఎక్స్ట్రాగా తీసుకున్నట్లు, 4 మైనస్ చేద్దాం, 10 తీసుకున్నారు 6 బదులు, అంటే ఎంత మనం 4 ఎక్స్ట్రాగా మనకి రాశారు. సో ఏమవుతుంది, 52. సో 52ని మనం ఎవరితో డివైడ్ చేయాలి, మొత్తం ఎంతమంది పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఈక్వల్గా చేయాలి మనం. సో ఎంత అవుతుంది, 8 6.50 క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు యావరేజ్ ఎంత, 6.5 అనేది అవుతుంది. సో దీన్ని ఇంకా వేరేలా కూడా చేయొచ్చు, డైరెక్ట్ నార్మల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత 10 6కి 4 అనేది డిఫరెన్స్. సో మైనస్ పాజిటివ్ అయితే సో మనకి తగ్గించాలి, ఎందుకు ఎక్కువ వేస్తారు, మళ్ళీ దాన్ని ఏం చేయాలి మనం, ఒరిజినల్గా ఎక్కువ వేసారు ఇక్కడ 6 రావాల్సింది 10 వేసారు. సో ఏం తగ్గించాలంటే మనం మైనస్ చేస్తాం, మైనస్ బై ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, 8 పర్సన్స్. సో -4/8 అంటే ఎంత, -0.5. సో మనకు ఒరిజినల్గా ఎంత ఉండేది యావరేజ్, 7. 7లో మనం ఏం చేస్తాం, యావరేజ్ని 0.5 తగ్గించాలి, 7లో 0.5 తగ్గిస్తే ఎంత అవుతుంది, 6.5 అనేది అవుతుంది. సో ఆన్సర్ ఎంత, 6.5. నెక్స్ట్ వన్, పిఎండ్ క్యూ కంప్లీట్ వర్క్ ఇన్ 8 డేస్. అంటే ఏంటి, పీక్యూ వీళ్ళిద్దరూ కలిపి ఒక వర్క్ని 8 డేస్లో చేస్తారు. అదే క్యూఎండ్ఆర్ అయితే Q+R, వీళ్ళిద్దరూ కలిస్తే ఎన్ని డేస్లో చేస్తారు, సో 12 డేస్. నెక్స్ట్ ఆర్ అండ్ పి, ఆర్పి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు, 15 డేస్. సో ఎల్సిఎం ఎంత అవుతుంది దీనికి, 8కి 12కి 15కి ఎల్సిఎం ఎంత అవుతుంది, సో ఎల్సిఎం చేయండి, 8 12 15, 8 12 15కి. సో ఎల్సిఎం 120 అనేది అవుతుంది, 120. 8 ఎన్ని టైమ్స్ చేస్తే 120, 15 టైమ్స్ 12 10 టైమ్స్ 15 8 టైమ్స్. సో నెక్స్ట్ ఎఫిషియన్సీ ఫైన్ చేద్దాం ముగ్గురిది కలిపి. ఇక్కడ మనకి చేస్తే ఎంత వస్తుంది, 2 × P+Q+R, అంటే 2 × P+Q+R, P+Q+R యొక్క 2 టైమ్స్ ఇది, 1 టైం కాదు. సో దీని అందరిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 33 అవుతుంది. సో ఎఫిషియన్సీ అనేది ఎవరిది, P+Q+R కాదు, P+Q+R 2 టైమ్స్. సో మనకి 1 టైం కావాలంటే ఈ 2 కింద తీసుకొని వచ్చేదాం. సో అప్పుడు ఎంత, 33/2, ఇది ఎంత అవుతుంది, 16.5. P+Q+R యొక్క ఎఫిషియన్సీ ఎంత, 16.5. సో ఆర్ అలోన్ టేక్ కంప్లీట్ ద వర్క్, ఆర్ ఒక్కడే చేయాలంటే ఇక్కడ ఆర్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగారు. ఇది ఎవరిది ఎఫిషియన్సీ, పీక్యూఆర్లో ముగ్గురిది కలిపి. మనకి ఎవరికి కావాలి, ఆర్ కావాలి, ఆర్ కావాలంటే ఏం చేస్తాం, పీక్యూని మైనస్ చేద్దాం. సో P+Q+R లో P+Q ని వీళ్ళిద్దరిని తీసేస్తే ఎవరు మిగులుతారు, ఆరే కదా. సో అంటే ముగ్గురిది కలిపి 16.5, పీక్యూది ఇద్దరిది కలిపి ఎంత ఇక్కడ 15. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత, 16.5కి 15కి 1.5 అనేది అవుతుంది. సో ఎఫిషియన్సీ ఎంత, ఆర్ది 1.5. సో టోటల్ వర్క్ ఎంత, 320 చేయాలి. సో దాన్ని ఎవరితో డివైడ్ చేయాలి మనం, 1.5తో డివైడ్ చేయాలి. సో ఈ పాయింట్ పోవాలంటే ఇక్కడ ఒక 0 పెట్టుకుందాం, 15 ఎనీ టైమ్స్ ఇది, 80 టైమ్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, 80 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఒకవేళ మన క్యూ అండ్ ఆర్ యొక్క సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూ యొక్క ఎఫిషియన్సీ కావాలనుకుందాం, క్యూ ఎఫిషియన్సీ అంటే ఎవరిని చేయాలి మనం, పీఆర్ని మైనస్ చేయాలి. 16.5 ఎవరిని మైనస్ చేయాలి, అప్పుడు మనం 8ని మైనస్ చేయాలి. సో ఎంత అవుతుంది, 8.5 అనేది అవుతుంది ఎఫిషియన్సీ, ఎవరిది, క్యూ యొక్క ఎఫిషియన్సీ. ఈ విధంగా మనం చేసుకుంటాం. నెక్స్ట్ వన్, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ది స్పేర్ ఇస్ 14 సెంటీమీటర్స్, ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. సో మనకి ముందుగా వాల్యూమ్ ఫార్ములా తెలియాలి, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది అంటే 4/3 πr³ అనేది అవుతుంది, 4/3 πr³. సో మనకి ఇక్కడ రేడియస్ ఇవ్వలేదు, డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. రేడియస్ ఏమవుతుంది, డయామీటర్లో హాఫే కదా అవుతుంది, సో రేడియస్ ఎంత, 7 అనేది అవుతుంది. సో దీన్ని మనం చూసుకోవాలి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఎలా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 4/3 π అంటే ఎంత అవుతుంది, 22/7, 22/7. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సారీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, సారీ. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ రేడియస్, రేడియస్ ఎంత, 7. సో 3 టైమ్స్ కదా రాయాలి మనం, 7 × 7 × 7. సో 7 7 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 7 × లేదనుకుంటే 4 × 22, దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 4 × 22 అంటే ఎంత అవుతుంది మనకి, 88. 88 × 49, దీన్ని సాల్వ్ చేయాలి. 9 8 0 ఎంత అవుతుంది, 72 ఇన్ ప్లస్ 7 అంటే ఎంత అవుతుంది, 79. 8 4 0 32 3, 8 4 0 32 ప్లస్ 3 అంటే 35. సో ఎంత, 2
11, 8, 9, 10 ఇది ఎంత? 13, 1 అంటే ఎంత? 4312. సో ఎంత వచ్చింది మనకి? 4312 బై 3. దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది డైరెక్ట్గా డివిజన్ చేయండి. సో 3 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 1s are 3. ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉంది మనకి ఇక్కడ? 13. 3 4s are, అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 1 4తో స్టార్ట్ అవుతుంది ఆన్సర్. 1 4 something ఎంత వెళ్తుంది. సో ఆప్షన్లో ఎక్కడ ఉంది 1 4తో స్టార్ట్ అయ్యేది? ఆప్షన్ 1 మాత్రమే ఉంది. సో నెక్స్ట్ వన్, ఏబిసిఆర్ 3 బ్యాట్స్మెన్స్ ఆఫ్ ఎ క్రికెట్ టీమ్ గివెన్ ఏ రేషియో ఆఫ్ ది రన్స్ స్కోర్డ్ బై దెమ్ అట్ సర్టెన్ మ్యాచ్ ఏజ్ టు బి. ఏబి మధ్య రేషియో ఎంత? వాళ్ళ స్కోర్ యొక్క రేషియో ఏకి బికి మధ్య రేషియో ఎంత? 6:7. నెక్స్ట్ బికి సికి రేషియో ఎంత? 5:6. సో మనకి ముందుగా, సో ఇంకా చూద్దాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ ఏబీసీ టుగెదర్ స్కోర్ 856. మొత్తంగా ముగ్గురు కలిపి 856 రన్స్ కొట్టారంట. సో బి యొక్క స్కోర్ ఎంత అని అడిగారు. సో ముందుగా వాళ్ళ ముగ్గురిది కలిపి రేషియో కావాలి మనకి. ఏఎస్ టు బీఎస్ టు సి మనకి రేషియో కావాలి. సో ఏఎస్ టు బి ఎంత? 6:7. బీఎస్ టు సి అంటే ఎంత అవుతుంది? 5:6. సో దీన్ని మల్టిపుల్ చేయండి ఈ విధంగా. 6 5s are ఎంత? 30. నెక్స్ట్ 7 5s are 35. 7 6s are 42. 30:35:42 అనేది అవుతుంది. ఎవరిది కావాలి ఇప్పుడు మనకి? సెకండ్ పర్సన్ది కావాలి. సో మన ఈ రేషియో ఉందిగా, ఈ రేషియోని ఇదే విధంగా కాకుండా వేరేలా కూడా మనం చేయొచ్చు. సో దీన్ని ఏ విధంగా చేస్తామంటే 6:7. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది? 5:6. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తాం మనం. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తాం. 7 5s are ఎంత? 35 అనేది ఎల్సిఎం అవుతుంది. దీన్ని నేను 5తో మల్టిపుల్ చేస్తాను, దీన్ని లైక్ 7తో మల్టిపుల్ చేస్తాను. సో దీన్ని మొత్తాన్ని 5 6s are ఎంత? 30. 5 7s are ఎంత? 35. ఇదేంటిది? ఏ. ఇది బి. సో ఇక్కడ 5 7s are 35. సో ఇది కూడా బిఏ కదా. సో నెక్స్ట్ సి కావాలి. 6 7s are ఎంత? 42. ఈ విధంగా కూడా చేయొచ్చు. సో మనకి ఎవరు కావాలి? బి యొక్క స్కోర్ కావాలి. ఎవరికి కావాలంటే అది న్యూమరేటర్లో రాస్తాం. డినామినేటర్లో ఏం రాస్తాం అంటే టోటల్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ రాస్తాం. అంటే ఏంటి? 30+35+42. దీని అంతటినీ యాడ్ చేయాలి. దీని అంతటినీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 107 అనేది అవుతుంది. ఇంటూ మొత్తం స్కోర్ ఎంత? 856. 107 8s are 856 అనేది అవుతుంది. 8 × 35 అంటే ఎంత అవుతుంది? 8 × 35. సో 35 2s are అంటే 280 అనేది అవుతుంది. 280. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 15%, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఇంక్రీజ్డ్ బై. దీనికి మనం సక్సెసివ్ ఫామ్ లో రాసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ 100 పెట్టుకొని సో 115/100, 115/100, 115/100 అలా అని చెప్పి 3 times రాయచ్చు. ఎందుకు? వాల్యూమ్ అనేది ఎంత ఉంటుంది? సమ్. సో జనరల్గా మనకి వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ అనేది అవుతుంది. ఓకేనా? ఈచ్ సైడ్ ఏమన్నాడు? ఇంక్రీజ్ 15% అన్నాడు. అలాంటివి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? ఇక్కడ 3 sides ఉన్నాయి కాబట్టి 3 times 15 తీసుకోవాలి మనం. 3 times 15 తీసుకోవాలి. సో నేను సక్సెసివ్ ఫార్ములా రాస్తాను. సక్సెసివ్ ఫార్ములా ఏంటి? x+y+xy/100 అనేది సక్సెసివ్ ఫార్ములా మనకి ఇక్కడ. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. స్టార్టింగ్ ఈ రెండింటిని తీసుకుంటాం. 3 ఉన్నాయి కాబట్టి రెండింటిని ముందు చేయాలి, తర్వాత మిగతా దాన్ని దీంతో చేయాలి. సో అదే విధంగా చేద్దాం. 15+15+15 × 15/100 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది? 15² అంటే 225, అంటే 2.25 వస్తుంది. ఇక్కడ 100తో డివైడ్ చేస్తే 15 × 15 225, 225 100తో డివైడ్ చేస్తే 2.25. ఈ రెండింటిని యాడ్ చేస్తే 30. సో ఎంత అవుతుంది? 32.5 అవుతుంది. సో ఇక్కడ వరకు ఈ రెండు అయ్యాయి. సో ఇది ఉంది కదా. సో దీంతో మనం చేయాలి నెక్స్ట్. దీన్ని ఎక్స్ అనుకుంటాం, దీన్ని వై అనుకుని చేస్తాం. మరలా చేద్దాం. 32.5 + 15 + 32.5 × 15/100. సో మన ఆన్సర్లో చూద్దాం. సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 47.5 వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 47 అంటే చూడండి, ఇది 45 ఉంది, ఇది 42 35 40. ఇక్కడ మనం సమ్ ఇంకా యాడ్ చేస్తాం. అంటే ఏంటి? 47 అలా వచ్చిందంటే 45 కన్నా పెద్దదే ఉండాలి. అలాంటిది ఉండే ఆప్షన్ ఉంది, ఓన్లీ 2 మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇంకా మనం దీన్ని సాల్వ్ చేయకుండా అక్కడ ఆప్షన్ ఏం పెడతాం? 2 అనేది పెడతాం. నెక్స్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ ఛార్జ్డ్ ఆన్ ది సర్టెన్ సమ్ ఫర్ 2 years ఈస్ 10% పర్ యానం కాంపౌండింగ్ యాన్యువల్లీ ఆఫ్ ది అమౌంట్ బికమ్స్ 605 దెన్ ద ప్రిన్సిపల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందంట. సో 100కి ఎంత వస్తుంది? 110 అవుతుంది. సో దీని రేషియో ఎంత అవుతుంది? 10:11. సో రేషియో ఎంత అయింది? 10:11. ఇది 1 year 10:11, ఇలా 2 years అయిందంట. సో నెక్స్ట్ ఇయర్ కూడా 10:11 అవుతుంది. సో 10 10s are ఎంత? 100. 11 11s are 121. సో 100 రూపీస్ ఇస్తే మనకి ఎంత వస్తుంది రిటర్న్? 121.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 పార్ట్స్ అనేది ఏమవుతుంది మనకి, సో అదే మనం ఫైన్ చేయాలి, అదే ఫైన్ చేయాలి. సో ఇక్కడ చూడండి అమౌంట్ ఎంత చెప్పాడు, అమౌంట్ ఎంత చెప్పాడు, ప్రిన్సిపల్ ఎంత మనం ఫైన్ చేయాలి. అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇక చూడండి 100 రూపీస్ ఇస్తే రిటర్న్ మనకి ఎంత వచ్చింది, 121. ఈ 121లో మనకి ఏముంటుంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు ఉంటాయి. ప్రిన్సిపల్ 100 అయితే ఇంట్రెస్ట్ ఎంత, 21. సో 121 అనేది 605 అయితే 100 ఎంత, 100 ఎంత అని అడిగారు. సో 121 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్. ఈ 100 దాంతో మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుంది, 500 అనేది అవుతుంది. సో మనం ఆన్సర్ ఎంత అవుతుంది ఫైనల్గా, 500 అనేది అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ఏ సిటీ దెర్ ఆర్ 12,000 ఓటర్స్, అవుట్ ఆఫ్ దెమ్ 30% ఓట్ ఫర్. సో మొత్తం 12,000 ఓటర్స్లో 30% ఓటర్స్ అనేవాళ్ళు ఏకి వేశారు అంటే ఓటింగ్, సో 25% అనేవాళ్ళు బీకి అండ్ 40% అనేవాళ్ళు సికి ఓట్ చేశారు. డిటర్మైన్ ది నెంబర్ ఆఫ్ ఓటర్స్ దట్ డిడ్ నాట్ ఓట్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ 3 పార్టిసిపెంట్స్. సో వీళ్ళు 30% ఇక్కడ ఉన్నారు, 25% ఇక్కడ ఉన్నారు, 40% ఇక్కడ, టోటల్గా ఎంత పోల్ అయినట్లు, వీళ్ళు 40, 30, 25 మొత్తాన్ని యాడ్ చేస్తే 95% పోల్ అయింది, 95% పోల్ అయింది. అంటే ఎంత పోల్ అవ్వలేదు, 5% పోల్ అవ్వలేదు. సో ఈ 5% ఎంత అని అడిగారు, అంటే 12,000లో 5%, 12,000లో 10% అంటే ఏమవుతుంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 10% అంటే ఏం చేస్తాం, బై 10 చేస్తాం. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 10% అంటే ఎంత, 1200. 5% అంటే ఏమవుతుంది, అందులో ఆఫ్ ఏం అవుతుంది, 10% 1200 అయితే 5% అంటే ఏమవుతుంది, దీనిలో ఆఫ్ ఇదైనప్పుడు దీనిలో ఆఫ్ ఎంత అవుతుంది, 600 అనేది అవుతుంది. సో ఆన్సర్ ఎంత, 600 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 2 ట్రైన్స్ స్టార్ట్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ 2 స్టేషన్స్ అండ్ ప్రొసీడ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అట్ ద స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్, 45 కిలోమీటర్ పర్ అవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 ట్రైన్స్, ఇది 2 ప్లేసెస్ అనుకుందాం. ఈ రెండు కూడా ఈ విధంగా ఎలా వస్తున్నాయి అంటే, ఒక ట్రైన్ అనేది ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇంకొక ట్రైన్ అనేది ఈ విధంగా వెళ్తుంది అనుకుందాం, ఈ విధంగా వస్తుంది. సో ఈ రెండు కూడా ఏదో సమ్ పాయింట్ దగ్గర ఇక్కడ మీట్ అయ్యాయి, ఇక్కడ మీట్ అయ్యాయి అనుకుందాం ఈ ప్లేస్లో. సో ఈ ఫస్ట్ పర్సన్ ఎవడు, సో ఇక్కడ ఈ 40 కిలోమీటర్ పర్ అవర్తో వస్తున్నాడు అనుకుందాం. నెక్స్ట్ది 45 కిలోమీటర్ పర్ అవర్తో ఈ ట్రైన్ వస్తుంది మనకి. ఓకే, వెన్ దే మీట్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ 1 ట్రైన్ హ్యాస్ ట్రావెల్డ్ 20 కిలోమీటర్స్ మోర్ దెన్ అదర్. వీళ్ళిద్దరు మీట్ అయిన టైంకి ఒక ట్రైన్ అనేది 20 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేసిందంటే ఇంకో ట్రైన్తో కంపేర్ చేస్తే అంతేగా అవుతుంది. సో ఇది గంటకి 40 కిలోమీటర్లు వెళ్తుంది, ఇది గంటకి 45 వెళ్తుంది, అంటే ఖచ్చితంగా ఇది ఎక్కువ స్పీడ్ వెళ్తుంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ని తీసుకుంటుంది, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఆ డిఫరెన్స్ ఎంత, 20 కిలోమీటర్స్. సో మనం నెక్స్ట్ ఏమంటే, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్టేషన్స్, ఈ 2 స్టేషన్ల మధ్య డిస్టెన్స్ ఎంత. సో ఇక్కడే ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎవరు, ఇగో సెకండ్ ట్రైన్. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఏంటి, ఫస్ట్ ట్రైన్. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ని కలిపితే మనకి ఏమొస్తుంది, టోటల్ డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ముందుగా స్పీడ్స్ రేషియో చేద్దాం. స్పీడ్స్ రేషియో ఏమవుతుంది, 40:45 అంటే 580, 590 అవుతుంది. సో ఎంత స్పీడ్స్ రేషియో, 8:9. సో మన రిలేషన్ ఏంటి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైం. డిస్టెన్స్కి స్పీడ్కి మధ్య ఏ రిలేషన్ ఉంది, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. స్పీడ్ అనేది 8:9 అయితే డిస్టెన్స్ కూడా ఏమవుతుంది, 8:9 అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, డిస్టెన్స్ 1 పార్ట్ అనేది ఎంత అని చెప్పారు, ఇక్కడ 20 km అయితే టోటల్ డిస్టెన్స్ అడిగారు. టోటల్ డిస్టెన్స్ అంటే వీళ్ళిద్దరు ట్రావెల్ చేసింది అవుతుంది. సో 17 ఎంత అని చూడాలి మనం, 17. సో దీన్ని క్రాస్ మల్టిపుల్ చేయండి, 17 20 అంటే 340, 17 20 ఏమవుతుంది, 340 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏబిసి కెన్ ఇన్వెస్టెడ్ 10,000, 15,000, 20,000 రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ 1 ఇయర్, ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ 5,000 మోర్. స్టార్టింగ్లో ఇనిషియల్గా వీళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారంటే మనకి 10,000 ఏ, 15,000 బి, సి అనే వాళ్ళు 20,000 ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళు ఏం చేశారు, తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఏ అండ్ బి అనే వాళ్ళు ఒక 5,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశారు. సి ఏం చేశారు, విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో 10,000 తీస్తారు. సో వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ఏబిసి ఆఫ్టర్ 3 ఇయర్స్ ఫ్రమ్ స్టార్టింగ్. మొత్తం బిజినెస్ ఎన్ని ఇయర్స్ జరిగింది, ఇది 3 ఇయర్స్ జరిగింది, ఇది మనకు తెలియాలి మెయిన్, ఇది చూడాలి మనం ఎన్ని ఇయర్స్ అవుతుంది అనేది, లేదా ఎన్ని మంత్స్ అనేది. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ అన్నింటిలో కూడా 0స్ ఉన్నాయి, 3 0స్ కామన్గా ఉన్నాయి, 3 0స్ కామన్, 3 0స్. వీటన్నింటిని క్యాన్సిల్ చేయండి, ఈజీ అయిపోతుంది మనకి ప్రాసెస్. ఈ 3 0స్ని తీసేయండి, అన్నింటిలో ఉన్నాయి కాబట్టి తీసిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్, స్టార్టింగ్ పర్సన్ ఎంత పెట్టారు, 10,000, ఇంకా మనం 10 అని అనుకుందాం, 10 పెట్టారు. ఎన్ని ఇయర్స్ వరకు ఇలా చేశారు, 10 రూపీస్, 1 ఇయర్ ఈ విధంగానే ఉంది. సో నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా, నెక్స్ట్ 2 ఇయర్స్ ఏం చేశారు, ఇంకొక 5,000 ఎక్స్ట్రా పెట్టారు, అంటే ఎంత, 5 రూపీస్ ఎక్స్ట్రా పెట్టినట్లు, 10+5 అంటే ఎంత, 15. ఇలా ఎన్ని ఇయర్స్ టోటల్గా బిజినెస్, 3 ఇయర్స్ కాబట్టి ఇంకొక 2 ఇయర్స్ ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇది ఒక 1 ఇయర్, ఇది 2 ఇయర్స్, టోటల్గా ఎంత అవుతుంది, 3 ఇయర్స్ అయింది. నెక్స్ట్ బిఎన్ఏ పర్సన్ ఏం చేశారు, 15 పెట్టారు, 15 ఇలా ఎన్ని, 1 ఇయర్ ప్లస్
నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే ఏం చేస్తారు, ఇంకో 5,000 పెంచారు కాబట్టి ఇదంతా 20 అవుతుంది, 20 ఇంటూ 2 ఇయర్స్. నెక్స్ట్ సి అనే పర్సన్ ఏం చేస్తారు, 20 పార్ట్స్ పెట్టారు 1 ఇయర్ తర్వాత ఏం చేస్తారు, విత్డ్రా చేశారు. ఎంత విత్డ్రా చేశారు, 10 పార్ట్స్ విత్డ్రా చేశారు. అంటే ఇంకెంత ఉంటుంది, 10 పార్ట్సే ఉంటుంది, 10 ఇంటూ 2 అవుతుంది. సో ఇదంతా 10 1s are 10, 15 2s are అంతా 30. 10 1s are 10, 15 2s are 30. సో 30 + 10 అంటే అంత 40 అవుతుంది ఇది. నెక్స్ట్ 15 1s are 15, 20 2s are అంతా 40. 40 + 15 అంటే అంత 55. నెక్స్ట్ వన్ 20 + 10 × 2 అంటే అంత 20. 20 + 20 అంటే అంత 40. సో దీని రేషియో ఎంత అవుతుంది, 8:11:8. సో మనకి ఇదే కదా అడిగారు, మనకి ఏ విధంగా షేర్ చేసుకుంటారు వీళ్ళు, 8:11:8 రేషియోలో షేర్ చేసుకుంటారు. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ కార్ కవర్ 240 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్, అంటే ఒక కార్ అనేది 240 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుందంట, 5 అవర్స్ తీసుకుంటుంది, 5 అవర్స్. సో ఇఫ్ ఇట్ ట్రావెల్స్ విత్ హాఫ్ ఆఫ్ ది హిజ్ యూజువల్ స్పీడ్, ఎప్పుడు వెళ్ళే అంటే ఏంటి, ఇక్కడ వెళ్ళే స్పీడ్లో సగం స్పీడ్తోనే వెళ్తుందంట, దెన్ హౌ మచ్ మోర్ టైం విల్ టేక్ టు కవర్ ది సేమ్ డిస్టెన్స్. సో సగం టైంతో వెళ్తుందంటే ఏం జరుగుతుంది, అక్కడ సగం స్పీడ్తో వెళ్తుందంటే సో డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 కిలోమీటర్లు వెళ్తున్నాం, 100 కిలోమీటర్లు మనం సో ఒక 100 మీటర్స్, సో 100 కిలోమీటర్లు మనం 1 అవర్లో వెళ్తున్నాం అనుకుందాం, 1 అవర్లో వెళ్తున్నాం. సో మనకి ఇక్కడ ఏ విధంగా ఇచ్చాడు, ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా స్పీడ్ని తగ్గించుకున్నాను, స్పీడ్ తగ్గిస్తే ఏమవుతుంది, ఎంతైతే తగ్గించానో సో ఆఫ్ తగ్గించాను స్పీడ్ని, సో ఏమవుతుంది, టైం అనేది డబుల్ అవుతుంది, ఇక్కడ టైం అనేది డబుల్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, సో మనకి ఎంత ఇక్కడ 5 అవర్స్ పడుతుంది జనరల్గా. సో మనకేంటి, స్పీడ్ తగ్గింది, హాఫ్ తగ్గిందంటే ఇది డబుల్ అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, ఇది 5 × 2 అంటే 10 అవర్స్ పడుతుంది, 10 అవర్స్. సో ఎంత ఇంక్రీజ్ అయింది మనకి టైం అనేది, 5 అవర్స్ ఇంక్రీజ్ అయింది. సో ఏమన్నాడు ఇక్కడ, ఎంత ఎక్కువ అవుతుంది, ఎంత మోర్ టైం అని అడిగాడు, ఎంత ఎక్కువ అవుతుంది, జనరల్గా 5 అవర్స్, ఇప్పుడు ఎంత అవుతుంది, 10 అవర్స్. సో అంటే ఏమవుతుంది, 5 అవర్స్ అనేది ఎక్స్ట్రా అవుతుంది మనకి, ఓకేనా. లేదనుకో నార్మల్గా స్పీడ్ని ఫైన్ చేయండి, స్పీడ్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఇది 240/5, 240/5 అంటే ఎంత, 5 4s are 20, 5 4s are 20, ఇంకెంత ఎక్స్ట్రా ఉంది, 40, 5 8s are 5 8s are, ఇది ఎంత కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇప్పుడు ఏం చేయాలంట, ఇదే 240 కిలోమీటర్స్ని హాఫ్ ఆఫ్ ది స్పీడ్, 48 హాఫ్ అంటే ఎంత, 24, ఈ స్పీడ్తో వెళ్తే ఎంత టైం అని అడిగారు మనకి. సో 24 ఎన్ని టైమ్స్ ఇది, 10 టైమ్స్. సో అంటే ఇప్పుడు ఎంత టైం పడుతుంది, 10 అవర్స్. అంటే ఎంత స్పీడ్ పెరగాలి, 5 కిలోమీటర్ పర్ అవర్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడేంటి, టైం కదా అడిగారు, సో ఎంత 5 అవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా 5 అవర్స్ వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు ఎంత, 10 అవర్స్ అవుతుంది. అంటే ఎంత ఎక్స్ట్రా అయింది, 5 అవర్స్ అనేది ఎక్స్ట్రా అవుతుంది మీన్. నెక్స్ట్ వన్, ఇన్ ఎలక్షన్ దేర్ ఆర్ 2 క్యాండిడేట్స్ ఏ అండ్ బి, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద కాన్స్టిట్యూయన్సీ వాజ్ 90,000 అండ్ 70% ఆఫ్ ది టోటల్ ఓట్స్ వర్ పోల్డ్, 60% ఆఫ్ ది పోల్డ్ ఓట్స్ వర్ క్యాస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ, హౌ మెనీ ఓటర్స్ వర్ రిసీవ్డ్ బై బి. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 90,000 ఉన్నాయి. 90,000లో 70% మాత్రమే పోల్ అయ్యాయి, 90,000లో 70% మాత్రమే పోల్ అయ్యాయి. ఈ పోలైన వాళ్ళు 60% ఎవరికి వచ్చాయి, ఏకి వచ్చాయి. సో రిమైనింగ్ 40% ఎవరు అవుతుంది, బీకే వస్తాయి. సో మనం బీ అడిగాడు కాబట్టి వాటినే రాసుకుంటాం, రిమైనింగ్ ఎంత, 40% బీకి వచ్చాయి. సో ఈ విధంగా చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ 7 4s are 28, 28 × 9, 28 9s are ఎంత అయితే అదే మన ఆన్సర్ అవుతుంది. సో 28 9s are ఎంత, 252 అనేది అవుతుంది. సో పక్కన 2 జీరోస్, సో ఇది ఏమవుతుంది, డైరెక్ట్గా మనం మల్టిప్లికేషన్ చేస్తే 7 4s are 28, 28 9s are 252. ఈ పక్కన ఒక 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 0 పెట్టిన మొత్తం ఎంత అవుతుంది, 252 00 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10 lakhs అట్ 3% పర్ యానం కాంపౌండింగ్ యాన్యువల్లీ 92,727, ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్. సో ఇక్కడ మనం చూద్దాం, విత్ 10 lakhs ఇన్వెస్ట్ చేశారంట, 10 lakhs. సో ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 92,727. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే అమౌంట్ ఏమవుతుంది, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఎంత, 10 lakhs. సో 10 lakhs ప్రిన్సిపల్, దీనికి ఎంత యాడ్ అవుతుంది ఇంట్రెస్ట్ అనేది, 92,427 ఇంక్రీజ్ అవుతుంది. సో మనం యాడ్ చేయండి, ఇది 7 2 7 2 9 0 1. సో ఎంత అవుతుంది, 109 2727 ఇంత ఇంక్రీజ్ అవుతుంది మనకి. సో రెండు కూడా ఏదైనా దాంతో క్యూబా
లేదా స్క్వేరా, పర్ఫెక్ట్ స్క్వేరా, పర్ఫెక్ట్ క్యూబా, అది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇది చూద్దాం, ఇది దేని యొక్క క్యూబ్ చూద్దాం. సో 3 జీరోస్కి 1 జీరో బయట వస్తుంది మనకి ఇప్పుడు ఒక క్యూబ్. సో ఇది ఏంటిది 1/3 చేద్దాం, అంటే ఏంటి క్యూబ్ చేస్తున్నట్లు మనం ప్రతిదానికి. ఇక్కడ 3 జీరోస్కి 1 జీరో వచ్చిందంటే ఇక్కడ 1కి 1, అంటే ఇది ఎంత 100, 100 క్యూబ్ ఎంత ఇది అవుతుంది 10 లాక్స్ అవుతుంది. సో ఇది దేని యొక్క క్యూబ్ చూద్దాం. ఈ మూడింటిని మనం ఎప్పుడు పర్ఫెక్ట్ అంటే క్యూబ్ ఫైండ్ చేయడం ఎలా అవుతుందండి, ఇగో ఈ 3 లాస్ట్ 3ని మనం సైడ్కి తీస్తాం. సో ఇక్కడ ఏమొచ్చింది 7. ఎప్పుడు యూనిట్ ప్లేస్ లో 7 వచ్చిందంటే ఇక్కడ ఆ క్యూబ్కి ఏమొస్తుంది 3 అనేది వస్తుంది ఎండింగ్ లో. అందుకే మనం 3 × 3 × 3 అంటే ఎంత అవుతుంది యూనిట్ ప్లేస్ లో 7 కదా వస్తుంది. 3 × 3 = 9, 9 × 3 = 27, అంటే యూనిట్ ప్లేస్ లో 7, అంటే ఇక్కడ 3 రావాలి. సో ఈ నెక్స్ట్ ఇది ఈ నెంబర్ ఉంది కదా, ఈ రిమైనింగ్ నెంబర్, ఈ లాస్ట్ 3 డిజిట్స్ తీగా రిమైనింగ్ ఏ నెంబర్ ఉందో అది చూస్తాం. ఇది ఏ క్యూబ్ దగ్గరలో ఉందో చెక్ చేయండి మీరు. ఇది ఏ క్యూబ్ దగ్గరలో ఉంది మనకి, 10 క్యూబ్ దగ్గరగా ఉంది, దాన్ని ఇక్కడ రాయండి. చూడండి ఇక్కడ 100 అనేది 103 అయిందంటే 3% పెరుగుతుంది మనకి. సో ఎగ్జాక్ట్ సరిపోయింది, అంటే ఆన్సర్ ఎక్కడ వస్తుంది ఇది 3 ఇయర్స్కి అయితే ఎగ్జాక్ట్గా ఇది సరిపోతుంది. సో ఇక్కడ ఏంటి 100 అనేది 3 పెరిగిందంటే ఏంటి 3% పెరిగినట్లు మీనింగ్. సో ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా మనకి ఏం చెప్పారు 3% పెరగాలని చెప్పారు. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ అనేది ఆప్షన్ 4, ఆన్సర్ 3 అనేది అవుతుంది. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా క్లాసెస్ ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకున్నా సరే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.